ఈ వీడియో జస్ట్ ఇన్ఫర్మేషనల్ పర్పస్ కోసం మాత్రమే, మరి ఇంకే ఉద్దేశంతో కాదు. చూసే మీకు వేరే ఉద్దేశం ఉంటే అది మీ ప్రాబ్లం. ఇలా ఎందుకన్నాను, వీడియో మొత్తం చూస్తే మీకే అర్థమవుతుంది. మనం ఎలాగైతే ఏడుస్తామో నవ్వుతామో అలాగే కిస్సింగ్ ఇస్ ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్. స్క్రీన్ మీద లవ్ని ఎక్స్ప్రెస్ చేయడానికి సినిమాలలో కిస్సింగ్ సీన్స్ని ఇంక్లూడ్ చేస్తారు. కిస్సింగ్ సీన్స్ ఇప్పుడైతే కామన్ అయిపోయాయి, కానీ అప్పట్లో చాలా రేర్. 1930s and 1940s ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీద వచ్చిన ఫస్ట్ కిస్సింగ్ సీన్ యాక్ట్రెస్ దేవికారాణి గారు తన హస్బెండ్ హిమాంశు రాయ్ కలిసి చేసిన కర్మ అనే సినిమాలో ఇది. లండన్ నుంచి వచ్చి మరీ షూట్ చేశారంట ఈ సినిమాని ఇండియాలో. అప్పట్లో 4 మినిట్స్ కిస్సింగ్ సీన్స్ చూసి థియేటర్లో జనాలు పిచ్చోలు అయిపోయారంట. కెన్ యూ బిలీవ్ దట్ దిస్ ఈస్ ద లాంగెస్ట్ కిస్ సీన్? ఒక రకంగా ఈ కిస్సింగ్ సీన్ ఇండియాలో పెద్ద సెన్సేషన్ అనే చెప్పాలి. అప్పట్లో ఇండియన్ సినిమాలోనే కాదు, వరల్డ్ సినిమాలో కూడా హస్బెండ్ అండ్ వైఫ్ అవ్వడం వల్ల కావచ్చు చాలా ఈజీగా చేసేసారంట దేవిక అండ్ హిమాంశు గారు. 2023 జూబ్లీ అనే పేరుతో రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ బాంబే టాకీస్ గురించి ఏ లెజెండరీ ఫిల్మ్ స్టూడియో ఫౌండర్ హిమాంశు ఇంకా దేవిక గారు గురించి తీశారు. ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. ఇక వాళ్ళిద్దరి తర్వాత అక్కినేని నాగార్జున గారు వాజ్ ద ఫస్ట్ అమాంగ్ ద తెలుగు హీరోస్ టు గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఆ కిస్సింగ్ సీన్. 1989 మణిసార్ డైరెక్ట్ చేసిన గీతాంజలి క్లైమాక్స్లో స్ట్రెచ్చర్ మీద ఉన్న హీరోయిన్కి నాగార్జున లిప్స్ పైన ఒక పెక్కిస్తాడు. థియేటర్లో జనాలు ఎక్స్పెక్టే చేసుండరు, మ్యాడ్ అయిపోయారు ఆ సీన్కి. ఆ తర్వాత టాక్ ఆఫ్ ద టౌన్ అయిపోయింది ఈ మూవీ ఒక డికేడ్ వరకు. రీసెంట్ ఇయర్స్లో పెద్ద పెద్ద స్టార్స్ లైక్ మహేష్ బాబు, అల్లు అర్జున్, నాగ చైతన్య, కాజల్ అగర్వాల్, గోపీచంద్, అనుష్క శెట్టి అండ్ సమంత ఇలా అందరూ కిస్సింగ్ సీన్స్ చేస్తున్నారు. ఎడిటర్ గారు, ఆడియన్స్ కోసం ఒక్కసారి ఆ సీన్స్ వేసుకోండమ్మా. రొమాన్స్ అంటే తెలుసా, నేను నేర్పించిన శివ, రొమాన్స్ అంటే పెయిన్ ఉండాలి. ప్రతి షాట్ మైండ్ బాగుంది లోపల.